హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను గీత ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇది మన ఛానల్లో రిక్వెస్టెడ్ వీడియో నేను ఛానల్ పెట్టిన దగ్గర నుండి కూడా చాలామంది అడిగిన వీడియో అదే విటమిన్ ఇ సో ఈ ట్యాబ్లెట్స్ గురించి అయితే ఈ మధ్యకాలాన్ని ఎక్కువగా అడుగుతున్నారు విటమిన్ ని ఎలా యూస్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది విటమిన్ ఏ అనేది ఎక్కడ దొరుకుతుంది రేట్ ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అసలు దీన్ని యూస్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఉంటాయా అని అడుగుతున్నారు సో విటమిన్ ఈ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఈరోజు నేను క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఒక్క వీడియో మీ ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది అంటే మీరు హెయిర్ దగ్గర నుండి అరికాళ్ళ వరకు అంతా కూడా ఇందులో ఉంది అంటే సొల్యూషన్ అనమాట ప్రతి ప్రాబ్లమ్కి కూడా దీనిలోనే సొల్యూషన్ ఉంది నిజమండి నేను చెప్పేది ఒక్కసారి నేను చెప్పే విషయాలు వినండి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ విటమిన్ ఈ ని ఎలా యూస్ చేయాలి ఎలా యూస్ చేయకూడదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇంకా లేట్ చేయొద్దు మరి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి ఫస్ట్ అయితే మనం విటమిన్ ఇ అనేది ఎక్కడ దొరుకుతుంది విటమిన్ ఏ అనేది మనకి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది ఎనీ మెడికల్ షాప్ విటమిన్ ఈ రేటు ఎంత ఉంటుంది ఈ షీట్ వచ్చేసి మనకి ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది ఇందులో మనకి పది టాబ్లెట్లు ఉంటాయి టెన్ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క ట్యాబ్లెట్ రెండు నుండి రెండున్నర వరకు పడుతుంది రెండు రూపాయల నుండి రెండున్నర వరకు అయితే పడుతుంది సో టూ రూపీస్ అనుకోండి ప్రజెంట్ అయితే ఓకే నాకు ఇది ట్వంటీ రూపీస్కి అలా వచ్చిందనమాట సో ఇందులో మనకి పది టాబ్లెట్స్ ఉంటాయి మెడికల్ షాప్లో దొరుకుతుంది మీకు క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను ఈ విటమిన్ఈ అనేది ఎక్కడ దొరుకుతుంది దీని ప్రైస్ ఎంత అని ఓకే ఇప్పుడు విటమిన్ ఈ గురించి బెనిఫిట్స్ తెలుసుకుందాం ముందుగా నేను ఈ విటమిన్ఈ ఎక్కువగా యూస్ చేసే అంటే ఎక్కువగా ఎందులో వాడతారో చెప్తాను ఓకే ఫస్ట్ అందరికీ కూడా ఇంపార్టెంట్ హెయిర్ ఈ రోజుల్లో మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు మన హెయిర్కి స్పిట్టర్న్స్ ఉంటున్నాయి డాన్ ఉంటుంది ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయి సో వాటన్నిటిని అధిగమించి విటమిన్ ఈ అనేది మనం యూస్ చేసినట్లయితే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు ఎలా యూస్ చేయాలి ఫస్ట్ టిప్ అనమాట ఫస్ట్ టిప్ వచ్చి హెయిర్ టిప్ ఓకే మీరు ఏదైనా ఆయిల్ అనేది మీ హెయిర్కి అప్లై చేస్తూనే ఉంటారు ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ ఆయిల్ అయినా లేదనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా ఏదో ఒక ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటారు అప్లై చేసేటప్పుడు మీ హెయిర్కి తగినంత ఆయిల్ అనేది తీసుకొని ఒక బౌల్లో అందులో వన్ విటమిని క్యాప్సిల్ని మిక్స్ చేయండి ఓకే సో ఆయిల్ తీసుకొని వన్ విటమిని క్యాప్సిల్ని మిక్స్ చేసి ఓకే మీరేం చేస్తారంటే కొంచెం గోరువెచ్చగా చేసి తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకోండి స్కాల్ఫ్ నుండి అంటే మనకి స్కాల్ఫ్ ఉంటుంది కదా స్కాల్ఫ్కి అంటే తట్లు బాగా అప్లై చేసి హెయిర్ లెంగ్త్ కూడా అప్లై చేయండి సో మీకు హెయిర్ అనేది రూట్స్ నుండి చివరి వరకు అంటే మీ హెయిర్కున్న స్పిట్టెన్స్ కూడా ఉండవు అనమాట హెయిర్ అనేది అంత హెల్దీగా గ్రోత్ అవుతుంది హెయిర్ మొదలు నుండి చివరి వరకు దృఢంగా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అవుతుంది హెయిర్ కూడా వన్ వీక్ టు టూ వీక్స్లోనే సూపర్గా గ్రోత్ అవుతుంది అనమాట ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ అనమాట అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఈ సారీ ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఇలా మీరు విటమిన్ ఈని యూస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు సెకండ్ టిప్ అనమాట హెయిర్ అనేది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ ఐబ్రోస్ అనేవి పల్చ్గా ఉన్నాయి ఒత్తుగా లేవు ఐబ్రోస్ అనేవి షార్ట్గా ఉన్నాయి లెంతీ ఐబ్రోస్ కావాలి తర్వాత బ్రాడ్గా ఉండాలి మా ఐసెస్ అనేవి చాలా పల్చగా ఉన్నాయి అని అంటున్నారు కదా సో ఐబ్రోస్ అండ్ ఐ లాసెస్ని ఫాస్ట్గా పెంచుకునే ఒక సూపర్ టిప్ అయితే షేర్ చేయబోతున్నాను అదే విటమిన్ ఇ అనమాట సో క్యాస్టర్ ఆయిల్ అనేది వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ని ఒకటి మిక్స్ చేయండి సో బాగా మిక్స్ చేసుకోండి క్యాస్ట్రాయిల్లో విటమిన్ యాడ్ చేసుకున్న తర్వాత సో తర్వాత ఏదైనా చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఇన్ని నెలలైనా దగ్గర దగ్గర వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో నైట్ పడుకోబోయే ముందు మీ ఐబ్రోస్కి ఐ గ్లాసెస్కి బాగా అప్లై చేసుకొని రెండు నుండి మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి ఇలా మీరు కనుక చేసినట్లయితే వన్ వీక్ టు టూ వీక్స్లోనే మీకు ఒత్తైన ఐబ్రోస్ అలాగే ఐ గ్లాసెస్ అయితే మీ సొంతం అవుతాయి చాలా సింపుల్ అండి వన్ టేబుల్ స్పూన్ క్యాస్ట్రా ఆయిల్ వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడమే ఇలా చేస్తే ఖచ్చితంగా ఐబ్రోస్ అనేవి ఒత్తుగా ఉంటాయి ఐ గ్లాసెస్ అనేవి చాలా పొడవుగా పెరుగుతాయి అనమాట లేడీస్కి ఐబ్రోస్ ఐర్ గ్లాసెస్ అందం కాబట్టి సో ఐబ్రోస్ అనేవి పొడవుగా ఉండాలి ఒత్తుగా ఉండాలి ఐ గ్లాసెస్ అనేవి చాలా పొడవగా ఉండాలి థిక్గా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేసేయండి సో తర్వాత థాట్ టిప్ అనమాట మనందరికీ కూడా డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం అనేది చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది మనందరినీ సో ఇలాంటి ప్రాబ్లమ్కి మనం పోర్మనెంట్గా చెక్ పెట్టేయచ్చు విటమిన్ ఈతో అదే ఎలా అనుకుంటున్నారా ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఓకే తర్వాత అందులో వన్ విటమిన్ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి తర్వాత తగినంత రోజ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరీ జారుడుగా లేకుండా కొంచెం ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి తర్వాత మీ అండర్ ఐ డాక్ సర్కిల్స్కి అప్లై చేసుకోండి సో ఇది ఎప్పుడు చేయాలి అంటే కాసేపుట్లో పడుకుంటున్నాం అనే ముందు చేసుకోండి సో అప్లై చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది అలా వదిలేసి తర్వాత వాటర్తో మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం వారంలో రెండు నుండి మూడు సార్లు చేస్తే మన కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అనమాట నల్లటి వలయాలు అనేవి ఈజీగా తగ్గిపోతాయి సో చాలామందికి పఫీ ఐస్ ఉంటాయి అనమాట అంటే కంటి కింద ప్రాంతం ఉబ్బినట్టు ఉంటుంది సో అలాంటి వాళ్ళు కాఫీ పౌడర్ ప్లేస్లో మీరు గ్రీన్ టీ అనేది యూస్ చేయండి మీకున్న పఫీ ఐస్ అనేవి తగ్గుతాయి తర్వాత కంటి కింద నలుపు కూడా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది అనమాట మన కంటి కింద చర్మం అనేది నల్లగా ఉంటే మనం చూడడానికి అందంగా కనపడమనమాట సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడలేం సో అలాంటి ప్రాబ్లం ఈ రోజుల్లో ఎక్కువ మంది కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు సో తప్పకుండా ఈ టిప్ అనేది ట్రై చేయండి ఖచ్చితంగా మీ కంటి కింద ఉన్న నల్లటి వలయాలకి బాయ్ బాయ్ చెప్పేయచ్చు సో తర్వాత టిప్ ఏంటి అనుకుంటున్నారా అందరికీ కూడా ఇష్టమైన టిప్ అనమాట ఫేస్ అంతా కూడా డల్గా అయిపోయింది ట్యాన్ అయిపోయింది సో ఎక్కడికైనా వెళ్ళాలి ఫేస్ గ్లోగా ఉండాలి అంటే ఏం చేయాలి సో దానికి నేను ఒక సింపుల్ అండ్ ఈజీ ప్యాక్ అయితే చెప్పబోతున్నాను ఫేస్ ప్యాక్ అనమాట సో ఈ ప్యాక్ మనకు కావాల్సింది శనగపిండి ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి తర్వాత స్టార్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అనమాట విటమిని క్యాప్సిల్ వన్ విటమిని క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసిన తర్వాత మన ఫేస్కి అనేది అప్లై చేసుకొని అంటే బాగా థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసేసుకోండి ఇలా మనం అప్లై చేసుకొని ట్వంటీ మినిట్స్ అనేది అలా వదిలేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది బాగా డ్రై అవుతుంది కదా సో అప్పుడు కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్తో కాకుండా నార్మల్ కూల్ వాటర్తోనే మనం వాష్ చేసుకొని తర్వాత తుడుచుకుంటే సరిపోతుంది ఇలా మనం చేస్తే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుంది జిడ్డు రిమూవ్ అవుతుంది స్కిన్ చాలా గ్లోగా అనిపిస్తుంది అనమాట హైడ్రేటింగ్ అనిపిస్తుంది మనకి వింటర్లో స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది డల్గా అయిపోతుంటుంది డార్క్ అవుతుంది సో ఈ ప్రాబ్లమ్కి మనం చెక్ పెట్టచ్చు ఈ చిన్న ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేయండి మీ స్కిన్ ఎంత గ్లోగా మారుతుందంటే మీ స్కిన్ చూసి మీరే వావ్ అంటారు నిజంగా అంత సూపర్గా వర్క్ అవుతుంది సో తర్వాత టిప్ ఏంటి అంటే మనల్ని ఎక్కువగా ఇరిటేట్ చేసే విషయం మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అయినా పింపుల్ స్పాట్స్ అయినా పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు చాలామందికి మౌత్ పిగ్మెంటేషన్ ఉంటుంది లేదంటే సైడ్స్ ఉంటుంది బ్లెమిషెస్ ఉంటాయి పెద్ద పెద్ద మచ్చలు అయితే ఏర్పడతాయి కదా సో వీటన్నిటికి కూడా మనం చెక్ పెట్టవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇది అయితే సో దీన్ని మీరు నైట్ క్రీమ్ అనొచ్చు నైట్ జెల్ అనొచ్చు ఎలా అన్నా అనుకోండి సో రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది దీనికి మనకు కావాల్సింది వన్ టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ తరువాత వన్ విటమిని క్యాప్సిల్ విటమిని క్యాప్సిల్ని ఒకటి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్లు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ వేసుకొని ఏదైనా ఒక చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకోండి నైట్ పడుకోబోయే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసి మీ ఫేస్ మీద ఎటువంటి మేకప్ ఉండకూడదు నీట్గా ఫేస్ వాష్ చేసి మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి లేదు మాకు స్పాట్స్ ఉన్న దగ్గర అప్లై చేసుకుంటామనుకున్న నో ప్రాబ్లం అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి స్కిన్ మీద ఇలా మసాజ్ చేసుకొని నైట్ పడుకొని మార్నింగ్ అనేది ఏదైనా ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ వాష్ చేసుకోండి ఇలా మీరు వారం రోజులు చేయండి ఎయిత్ డే మీ స్కిన్ చూసుకొని మీరు వావ్ అంటారు మీ స్కిన్ మీద ఎంత ఎక్కువగా మచ్చలున్నా పెగ్మెంటేషన్ ఉన్నా అంత క్లియర్ అవుతుంది తర్వాత మీ స్కిన్ కూడా చాలా గ్లోగా మారుతుంది హైడ్రేటింగ్గా అనిపిస్తుంది కొంచెం కూడా డ్రైగా అనమాట బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది సో లేదక్క మేము నైట్ నైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటాం అనుకుంటే మీరు వాడే నైట్ క్రీమ్లో వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ని మిక్స్ చేసి రాసుకున్న నో ప్రాబ్లం అండి అలా కూడా మీరు ట్రై చేయొచ్చు విటమిన్ ఇ అనేది మచ్చల్ని అలాగే బ్లమిషెస్ని తర్వాత మన స్కిన్ మీద ఉన్న పెగ్మెంటేషన్ని క్లియర్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది నిజంగా తప్పకుండా ట్రై చేయండి సో ఏళ్ల తరబడి ఉన్న పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేయగల కెపాసిటీ అయితే విటమిన్ ఈ క్యాప్సిల్కి ఖచ్చితంగా ఉంది సో తప్పకుండా వర్క్ అవుతుంది సో చిన్న టిప్పే కదా సో తప్పకుండా ట్రై చేసేయండి సో తర్వాత టిప్ ఏంటి అని అంటే నాకు ఎక్కువగా నచ్చే టిప్ నేను ఎక్కువగా యూజ్ చేసే టిప్ అనమాట ఇప్పుడు వింటర్ కదా సో ఇప్పుడు ఏంటంటే మన పెదాలు ఎక్కువగా డ్రై అయిపోవడం లేదనుకుంటే పెదాల నుండి రక్తం రావడం పగులు రావడం పొట్టు రావడం అంతా జరుగుతూ ఉంటుంది సో చూడడానికి చిరాగ్గా అనిపిస్తుంది నొప్పి కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వచ్చేస్తుంది అనమాట సో ఈ ప్రాబ్లమ్స్ మనం చెక్ పెట్టేయాలంటే విటమిన్ ఈ అనేది మనకి సూపర్గా హెల్ప్ అవుతుంది మనం నైట్ పడుకోబోయే ముందు విటమిన్ ఈ ఆయిల్ని మన లిప్స్కి బాగా అప్లై చేసి రెండు నిమిషాల పాటు ఇలా స్లో మోషన్లో మసాజ్ చేసుకొని పడుకుంటే సరిపోతుంది మార్నింగ్ లేసినప్పుడు మన పెదాలను చూసుకుంటే మన పేదాలు చాలా సాఫ్ట్గా స్మూత్గా హైడ్రేటింగ్ అనిపిస్తాయి రోజంతా మనకి ఎటువంటి డ్రైనెస్ అనిపించదు సో మనం లిబ్బం రాసుకున్నా రాసుకోకపోయినా నిజంగా హైడ్రేటింగ్ అనిపిస్తాయండి సో తప్పకుండా వర్క్ అవుతుంది లిప్స్ అనేవి కొంచెం కూడా డ్రై అవ్వవు అలాగే లేవు పిగ్మెంటేషన్ కూడా క్లియర్ అవుతుంది సో చాలామందికి డార్క్గా ఉంటుంది ఒక లిప్ అనేది ఒక లిప్ అనేది పింక్గా ఉంటుంది సో పై లిప్ అన్న పిగ్మెంటేషన్ ఉంటుంది లేకుంటే కింద లిప్ అన్న పిగ్మెంటేషన్ ఉంటుంది సో లిప్ పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేస్తుంది లిప్స్ని చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా చేస్తుంది సో జస్ట్ విటమిన్ఈ క్యాప్సిల్ని అప్లై చేస్తే సరిపోతుంది మనం చేయాల్సింది ఏమీ లేదు రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకొని మార్నింగ్ అనేది మనం చూసుకుంటే సరిపోతుంది ఓకే సో తర్వాత టిప్ అయితే నా ఫేవరెట్ టిప్ అనమాట ఇది సో తర్వాత టిప్ ఏంటంటే లేడీస్కి చాలా ఇష్టమైన టిప్ అనమాట సో నెయిల్స్ అనేవి పెరగాలి పెరగాలి పొడవుగా ఉండాలి తర్వాత స్ట్రాంగ్గా ఉండాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు మన ఛానల్లో కూడా నేను నెయిల్స్ గ్రో అవ్వడానికి ఫాస్ట్గా చాలా వీడియోలు చేస్తున్నాను విటమిన్ ఈతో చాలా సింపుల్గా మనం నెయిల్స్ అయితే పెంచుకోవచ్చు అదేలా అంటే విటమిన్ ఈ క్యాప్స్ల్ యూస్ చేస్తే ఖచ్చితంగా నెయిల్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి తక్కువ టైంలో పొడోగా పెరుగుతాయి కోకోనట్ ఆయిల్ అనేది వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి అందులో రెండు మూడు డ్రాప్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేయండి వన్ విటమిన్ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి నైట్ పడుకోబోయే ముందు దాన్ని మీ నెయిల్స్కి బాగా అప్లై చేసుకోండి మీ క్యూటికల్స్ కూడా అప్లై చేసుకోండి సో దానివల్ల ఏంటంటే క్యూటికల్స్ అనేవి కొంచెం స్మూత్గా అవుతాయి మన నెయిల్స్ కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి అనమాట బాగా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకొని అలా వదిలేయండి సో మార్నింగ్కి మన నెయిల్స్లో చేంజ్ అయితే మనకు కనపడుతుంది ఇలా మనం కంటిన్యూగా వన్ వీక్ అనే చేస్తే మన నెయిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి పొడవుగా పెరుగుతాయి అనమాట చాలామందికి ఏంటంటే కొంచెం నెయిల్స్ పరంగానే కట్ అవుతూ ఉంటాయి ఆ సమస్య కూడా ఉండదు సో అంత చేయలేమక్క అనుకునే వాళ్ళు జస్ట్ విటమిన్ ఈ ఆయిల్ అయినా నైట్ పడుకోబోయే ముందు నెయిల్స్కి అప్లై చేసేయండి సో కోకోనట్ ఆయిల్ లెమన్ జ్యూస్ ఇవన్నీ కూడా అంత అవదక్క నైట్ టైం అనుకున్న వాళ్ళు విటమిన్ ఇ అనేది నేల్స్కి బాగా అప్లై చేసి అలా వదిలేయండి సో మార్నింగ్కి మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది అనమాట అలాగే నెయిల్స్ కూడా ఎల్లో కలర్లో లేకుండా వైట్గా కూడా ఉంటాయి సో తప్పకుండా నెయిల్స్ పొడవుగా అవ్వాలి తర్వాత అందంగా కనపడాలి నెయిల్స్ అనేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సో తర్వాత టి పెయింట్ ఏంటంటే ఇప్పుడు వింటర్ కనుక మన స్కిన్ అంతా కూడా ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది మన హ్యాండ్స్ మన లెగ్స్ ఫుల్ బాడీ మనకి డ్రై అయిపోతూ ఉంటుంది హైడ్రేటింగ్గా ఉండడానికి మనం బాడీ లోషన్స్ అనేది ఎలానో యూజ్ చేస్తూ ఉంటాం సో మీరు ఏ బాడీ లోషన్ యూజ్ చేసినా అందులో వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మీ బాడీ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి ఇలా చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది ఫుల్ బాడీ అయితే సో నార్మల్గా బాడీ లోషన్ అప్లై చేసినప్పటికీ కొంచెం ఎక్కడో తెలియని డ్రైనెస్ అయితే ఉంటుంది ఇది అప్లై చేయడం వల్ల ఏంటంటే చాలా హైడ్రేటింగ్గా స్మూత్గా గ్లోగా కూడా ఉంటుంది అనమాట మునిపెన్నడూ మనం చూడని గ్లోనెస్ కూడా మన స్కిన్ మీద మనకు తెలుస్తుంది సో బాడీ లోషన్ లేదు అనుకున్న వాళ్ళు మీరు అలోవేరా జెల్లో మిక్సెస్ కూడా మీరు యూస్ చేయొచ్చు ప్రాబ్లం అయితే మీ లేదు ఓకే సో ఈ టిప్ అయితే సూపర్గా హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేసేయండి తర్వాత మీ అందరికీ ఇంకొక సూపర్ టిప్ కూడా చెప్పబోతున్నాను అనమాట అదేంటి అంటే మన హెయిర్ అనేది హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎక్కువగా చిక్కు పడుతూ ఉంటుంది సో ఆయిల్ అప్లై చేస్తే మనం చిక్కు అని తీయడం ఈజీ అనుకొని చాలామంది అనుకుంటారు బట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఆయిల్ హెయిర్ మీద వెళ్ళలేం బట్ అప్పుడు చిక్కు తీసుకోవడం చాలా కష్టమవుతుంటుంది చాలామంది సీరమ్స్ వాడుతూ ఉంటారు అనమాట చాలా సీరమ్స్ ఉన్నాయి సో సీరమ్స్ వాడినప్పుడు కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుంది మరి సీరం వాడకుండా చిక్కు ఎలా వస్తుందక్క పెద్ద హెయిర్ అని స్ నేను ట్రై చేసి ఈరోజు మీకు చెప్పబోతున్నాను అలోవేరా జెల్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు అంటే ఎనీ బ్రాండ్ అనమాట టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ తీసుకొని అందులో వన్ విటమిని క్యాప్సిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకోండి సో కొద్దిగా తీసుకుని ఇప్పుడు దాన్ని ఇలా మనం చేతులతో రఫ్ చేసుకొని మన హెయిర్ లెంత్కి ఒకసారి ఇలా హెయిర్ పైన అనుకొని చిక్కు తీసుకోండి ఎంత ఈజీగా వస్తుందంటే అంత ఈజీగా వస్తుంది తర్వాత హెయిర్ కూడా చాలా షైన్ అవుతూ తర్వాత హెయిర్ కూడా చాలా బాగా కనపడుతుందంటే స్మూత్గా ఉంటుంది అనమాట రఫ్గా ఉండదు హెయిర్ చిక్కు వస్తుంది అలాగే మన హెయిర్లో తెలియని షైనీనెస్ కూడా యాడ్ అవుతుంది సో నేను చెప్పాను కదా అలోవేరా జెల్ విటమిన్ ఇ అని ఈ రెండింటిని మిక్స్ చేసి హెయిర్ కప్లో చేస్తామని చెప్పాను కదా సో దీన్ని ఇంకొక విధంగా కూడా వాడచ్చు ఎలా అంటే స్టచ్ మార్క్స్ అనమాట చాలామందికి స్టచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా పొట్ట భాగాన్ని ఉంటాయన్నమాట చాలామంది అడుగుతూ ఉంటారు మీరు నైట్ పడుకోబోయే ముందు దీన్ని మీరు అంటే విటమిని అలాగే అలోవేరా జెల్ కలిపిన ఏదైతే ఉందో క్రీమ్ దాన్ని మీరు మీ స్ట్రెచ్ మార్క్స్కి అప్లై చేసుకోండి మీకు పొట్ట పొట్టభాగాన్ని ఉన్నాయో లేదనుకుంటే ఎక్కడ ఉన్నాయో అంటే చాలామంది తైస్కి ఉంటాయి హిప్స్కి ఉంటాయి చెస్ట్ దగ్గర ఉంటాయి ఎక్కడ మీకు స్ట్రెచ్ మార్క్స్ ఉంటే అక్కడ అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకొని నైట్ అంతా అలా పడుకోండి మార్నింగ్ అనేది మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు వారం నుండి రెండు వారాల పాటు కంటిన్యూగా చేయండి ప్రతిరోజు డైలీ మీరు ఖచ్చితంగా సూపర్ రిజల్ట్స్ వస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా లైటన్ అవుతాయి అనమాట ఎంత ఎక్కువగా ఉన్నా సరే తప్పకుండా మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది ట్రై చేయండి తర్వాత లాస్ట్ టిప్ అనమాట చాలామందికి ఇప్పుడు క్రాక్ హిల్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది వింటర్లో విపరీతంగా ఉంటుంది సో ప్రతి సీజన్లో ఉంటూనే ఉంటాయి క్రాక్ హిల్స్ అనేవి కాకపోతే వింటర్లో మనల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి నడవాలన్నా చాలా బాధ అనిపిస్తుంది కత్తితో కోసినట్టు బ్లడ్ రావటం అక్కడ ఎక్కువగా పొట్టు లేవటం తర్వాత చీరుకున్నట్టు ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి క్రాక్ హిల్స్ పోవాలి అని అంటే మనకి విటమిన్ ఈ అనేది చాలా హెల్ప్ అవుతుంది ముందుగా మనం మన పాదాలని వేడి వాటర్లో ఒక టెన్ మినిట్స్ అనేది పెట్టాలి సో పాదాలకున్న మురికి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత బాగా తుడుచుకోవాలి తర్వాత ఇప్పుడు మనం వ్యాజిలిన్ తీసుకోవాలి వ్యాజిలిన్లో వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ని మిక్స్ వేసుకోవాలి ఓకే మిక్స్ వేసుకొని ఏదైనా కంటెంట్లో స్టోర్ చేసుకొని రోజు మీ క్రాక్ హిల్స్కి నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని సాక్స్ అనేది వేసుకొని పడుకోండి సాక్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు బాగా అప్లై చేసుకొని పడుకోండి మార్నింగ్కి మన పాదాలు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి మనకున్న క్రాక్ హీల్స్ అయితే అసలు అనమాట అంత మంచి రిలీఫ్ అయితే ఇస్తుంది క్రాక్ హిల్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి సూపర్గా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది సో ఇవండి ఈరోజు టిప్స్ అయితే చాలా సూపర్ టిప్స్ అయితే మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను మన తల నుండి అరికాళ్ళ వరకు సొల్యూషన్ అనేది మనకి విటమిన్ ఈతో లభిస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు సో తప్పకుండా ట్రై చేయండి సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఏమైనా బెనిఫిట్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టెక్ అని హ్యావ్ నెస్ట్